హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక చాలా ఇంట్రెస్టింగ్ అంటే అది కూడా స్పెషల్ హైబ్రిడ్ స్మార్ట్ వాచ్ అన్బాక్స్ చేసి చూపిస్తాను. 2 డేస్ బ్యాకే నాయిస్ కంపెనీ లాంచ్ చేసిన నాయిస్ ఫ్యూజన్ హైబ్రిడ్. అంటే ఇదేంటంటే మీకు నార్మల్గా డిజిటల్ స్మార్ట్ వాచెస్ ఉంటాయి కదా, అట్లా కాకుండా ఇందులో స్మార్ట్ మెకానికల్ హ్యాండ్స్ కూడా ఉన్నాయి ఈ వాచ్లో. అంటే ఆ హ్యాండ్స్లో చాలా ఫీచర్స్ ఉన్నాయి, అవి కూడా మీకు అన్బాక్సింగ్ చేసిన తర్వాత చూపిస్తాను. ఇందులో ఏంటంటే మీకు ఎక్స్పెన్సివ్ వాచెస్ అరౌండ్ 15-20,000 రూపీస్ ఉండే వాచెస్లో ఉండే ఫీచర్స్ ఇంత తక్కువ బడ్జెట్ కాస్ట్లో ఈ వాచ్లో ఇంక్లూడ్ చేశారు. అంటే మొత్తం ఫీచర్ ప్యాక్డ్ స్మార్ట్ వాచ్ ఇది. నేను అంటే ఇది ఎప్పుడు నాకు వస్తుందా అని వెయిట్ చేస్తుంటే 2 డేస్ బ్యాకే నాకు రివ్యూ కోసం వచ్చింది. ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేసి కంప్లీట్ డీటెయిల్ కదా అని, అంటే స్మార్ట్ హ్యాండ్స్, ఇంకా 2-in-1 వాచ్ కదా, అంటే డిజిటల్ కమ్ అది అనలాగ్ వాచ్ కదా, రెండు ఎట్లా పనిచేస్తాయి, ఇంకా బ్యాటరీ లైఫ్ కూడా బాగుందని చెప్పారు కంపెనీ వాళ్ళు. అంటే మీకు అనలాగ్ మోడ్లో 30 డేస్ బ్యాకప్ ఉంటుందని చెప్పారు. అవన్నీ ఇప్పుడు ఇది అన్బాక్సింగ్ చేసి డీటెయిల్గా కంప్లీట్ దీని ఫీచర్స్ అన్నీ మీకు 1 బై 1 చూపించేస్తాను. ఇది ఇలాంటి నాకు బాక్స్ ప్యాకింగ్లో వచ్చింది. ఇప్పుడు అన్బాక్సింగ్ స్టార్ట్ చేద్దాం. నాకు రెగ్యులర్గా స్మార్ట్ వాచెస్ వస్తూ ఉంటాయి రివ్యూ కోసం. ప్యాకేజెస్ అన్నీ కొంచెం చిన్నగా ఉంటాయి, కానీ ఈసారి ఇదేదో చాలా పెద్ద ప్యాకేజ్ ఉంది. బోత్ సైడ్స్ నాయిస్ బ్రాండింగ్ ఉండేసి పెద్ద సైజ్ బాక్స్లో వచ్చింది. చూద్దాం మనం ఇందులో లోపల ఏముందో. యాక్చువల్గా నాకు ఏంటంటే ఫుల్ అంటే ఎలక్ట్రానిక్ డిజిటల్ ఇట్లా స్మార్ట్ వాచెస్కు బదులు అనలాగ్ స్టైల్లో ఉన్నవంటే నాకు కొంచెం ఇష్టం. అది కలెక్షన్ కూడా చేస్తూ ఉంటాను నేను. అంటే చాలా ఓల్డ్ వాచెస్ నుంచి చాలా ఉన్నాయి నా దగ్గర. ఎప్పుడన్నా దానిపైన కూడా వీడియో చేస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు, అది పై బాక్స్ తీసేస్తే లోపల ఒకటి ఇంకో బ్లాక్ బాక్స్ పైన మీకు నాయిస్ ఫిట్ ఫ్యూజన్ అని చిన్నగా మధ్యలో రాసేస్తుంది. దీనికి బ్యాక్ సైడ్ అన్ని డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి, ఇవి కూడా ఒకసారి మీకు చూపించేస్తాను. ఇక్కడ నాయిస్ ఫిట్ ఫ్యూజన్ 2-in-1 హైబ్రిడ్ స్మార్ట్ వాచ్ విత్ మెకానికల్ హ్యాండ్స్ అండ్ కలర్ టచ్ స్క్రీన్. అంటే ఇందులో TFT టచ్ స్క్రీన్ ఉంది, ఇంకా ఆండ్రాయిడ్ iOS సపోర్ట్ ఉంది, 5 అట్మాస్ఫియర్, వాటర్ రెసిస్టెంట్, డిజిటల్ వాచ్ ఫేసెస్, 1.22 ఇంచ్ టచ్ స్క్రీన్, స్మార్ట్ నోటిఫికేషన్స్, 30-day అనలాగ్లో, 3 డేస్ డిజిటల్ మోడ్లో, బ్యాటరీ బ్యాకప్, యాక్టివిటీ ట్రాకింగ్, స్మార్ట్ మెకానికల్ మూమెంట్, హార్ట్ రేట్ మానిటర్, స్మార్ట్ వైబ్రేషన్, టైమ్ జోన్ ఆటో సింక్. ఇంకా ఇది కలర్ వచ్చేసి వింటేజ్ బ్రౌన్ నాకు వచ్చింది. అంటే ఇందులో మీకు బ్లాక్ కలర్ కూడా అవైలబుల్ ఉంది. ఇక్కడ ప్యాకేజ్లో లోపల ఏమేమి ఉన్నాయి రాసుంది. ఇక్కడ MRP 9999 అని రాస్తుంది, కానీ ఇది యాక్చువల్గా అమెజాన్ పైన 6999కి అవైలబుల్ ఉంది. అంటే మంచి రీజనబుల్ కాస్ట్లో మీకు ఫుల్లీ ఫీచర్ ప్యాక్డ్ స్మార్ట్ వాచ్. ఎందుకంటే చాలా ఫీచర్స్ ఉన్నాయి ఇందులో, మీకు అన్నీ కూడా చూపిస్తాను నేను. మెయిన్ నాకు నచ్చింది ఏంటంటే హైబ్రిడ్, నేను మధ్యలో రీసెంట్లీ ఒకటి చేశాను హైబ్రిడ్ది, అది అంటే నాయిస్ బ్రాండ్ కాదు వేరే బ్రాండ్ది. అది కింద జస్ట్ OLED డిస్ప్లే ఉండింది, అంటే సింపుల్ డిస్ప్లే ఉండింది చిన్నది. ఇది అట్లా కాకుండా మొత్తం ఫుల్ కలర్ డిస్ప్లే ఇది. ఇక్కడ మీరు చూడొచ్చు ఒక ప్యాకెట్ పైన నాయిస్ ఫిట్ ఫ్యూజన్ అని రాసేసి అందులో మీకు డాక్యుమెంట్స్ కూడా వచ్చినాయి. అంటే మీకు వారంటీ కోసం మీరు రిజిస్టర్ చేసుకోవాలి ఈ ప్రోడక్ట్ని, మీరు ఆన్లైన్ రిజిస్టర్ చేసుకోవాలి. ఇంకా నాయిస్ ఫిట్ది మీకు ఫ్యూజన్ యూజర్ మాన్యువల్ కూడా వచ్చింది. అంటే కంప్లీట్ వాచ్ ఇందులో నాయిస్ ఫిట్ ఎక్స్ యాప్ అని ఉంటుంది, అది మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని మీరు మొబైల్ ఫోన్ తోటి కనెక్ట్ అయిన తర్వాత ఇంకా కొన్ని అంటే సెట్టింగ్స్ అవి మీరు యాప్ నుంచి చేసుకునేవి ఉంటాయి. ఇంకా వాచ్లో కూడా అన్నీ ఉన్నాయి, అవి కూడా అన్నీ చూపిస్తాను. ఇంకోటి ఎక్స్ట్రా మీకు సాఫ్ట్ సిలికాన్ది బ్లాక్ కలర్ స్ట్రాప్ కూడా వచ్చింది. అంటే ఒకవేళ మీకు లెదర్ స్ట్రాప్ వద్దనుకుంటే ఇది పెట్టుకోవచ్చు. నాయిస్ బ్రాండింగ్ ఉండేసి బాగుంది, చాలా క్వాలిటీ, అంటే కొంచెం ప్రీమియం వాచ్ లాగా అనిపిస్తుంది. అన్ని మెటీరియల్ అది చాలా హై క్వాలిటీ ఉంది. ఇంకా బాక్స్లో మీకు సైడ్లో ఒకటి అంటే ఛార్జింగ్ డాక్ కూడా వచ్చింది. చాలా అంటే చాలా రిచ్ లుక్ ఉంది. ఇక్కడ నాయిస్ బ్రాండింగ్ మీరు సెంటర్లో చూడొచ్చు. ఇది మొత్తం అంటే స్టెయిన్లెస్ స్టీల్ లాంటి ఫినిష్లో, చాలా వెయిట్ ఎక్కువ ఉంది, హెవీ ఉంది. ఇది వెనకాల కూడా మీకు నాయిస్ బ్రాండింగ్ ఉండేసి యాక్సెసరీస్ కూడా మంచి రిచ్ ప్రీమియం లుక్ తోటి ఉన్నాయి. మీరు దాని బ్రష్డ్ స్టెయిన్లెస్ స్టీల్ ఫినిషింగ్ చూడొచ్చు, మధ్యలో నాయిస్ బ్రాండింగ్, దానిపైన స్మార్ట్ వాచ్ పెట్టి ఛార్జ్ చేయాలి. ఇక్కడ మైక్రో USB పోర్ట్ కూడా ఉంది, అంటే దాంతోపాటు ఒకటి మైక్రో USB కేబుల్ వచ్చింది ఇది పెట్టి ఛార్జింగ్ చేసుకోవడానికి. కానీ ఇంటర్నల్ 8 mAh బ్యాటరీయో ఎక్కడ రాసలేదు. ఇది స్మార్ట్ వాచ్ మీకు హైబ్రిడ్ స్మార్ట్ వాచ్, నీట్గా ఇట్లా ఫోమ్లో పెట్టేసి వచ్చింది. యాక్చువల్గా ఇది సేమ్ ఇలాంటి వాచే నేను రీసెంట్గా ఒక అంటే ఒక 1-1.5 మంత్ బ్యాక్ హ్యాబిట్స్లో ఫాసిల్ కంపెనీ చూశాను. అక్కడ ప్రైస్ కూడా అడిగాను నేను, 16-17,000 రూపీస్ అన్నారు. హైబ్రిడ్ వాచే, అంటే కలర్ డిస్ప్లే ఇంకా మీకు ఇట్లా స్మార్ట్ నీడిల్స్ తోటి ఉండింది. సేమ్ ఎగ్జాక్ట్లీ దాని రెప్లికా లాగా ఉంది, కానీ మనకి ఇది చాలా తక్కువ కాస్ట్లో వస్తుంది, 6999. అంటే ఆల్మోస్ట్ సేమ్ ఉంది. నేను మీరు కావాలంటే ఆన్లైన్ ఒకసారి చూడండి ఫాసిల్ది, నాకు ఎగ్జాక్ట్లీ సేమ్ అట్లానే అనిపిస్తుంది. ఇది కూడా బాగుంది ఫినిషింగ్, దీంట్లో కూడా ఏం కాంప్రమైజ్ అవ్వలేదు. నాయిస్ బ్రాండింగ్ ఉండేసి మీకు మంచి హై క్వాలిటీ బ్రౌన్ కలర్ లెదర్, యాక్చువల్గా స్ట్రాప్ కలర్
కలర్స్ అది దాని లుక్ చాలా బాగుంది. ఈ పై స్టిక్కర్ తీసేసి కూడా మీకు చూపిస్తాను. కంప్లీట్ స్టెయిన్లెస్ స్టీల్ బాడీయే ఇది. మీరు ఫినిషింగ్ చూడండి దాని స్టిచ్చింగ్, అది జెన్యున్ లెదర్ అని ఇక్కడ రాసేస్తుంది. ఇవి రీప్లేస్, మీరు ఒకవేళ అంటే ఫార్మల్ లుక్స్ వద్దు మీకు స్పోర్ట్స్కి అట్లా వాడాలంటే మీరు బ్లాక్ది రీప్లేస్ చేయొచ్చు. ఇక్కడ మీరు పైన సెఫైర్ గ్లాస్ కూడా చూడొచ్చు, ఇది అంత తొందరగా స్క్రాచెస్ పడదు. ఇంకా కంప్లీట్ బ్రష్డ్ స్టీల్ లుక్ ఉంది దాన్ని మొత్తం, అంటే ఒక మంచి రిచ్ రాయల్ లుక్ ఉంది. బటన్స్ క్వాలిటీ అది కూడా బాగుంది. పైది మీకు హోమ్, ఇంకా మీకు పవర్ బటన్, అంటే బ్యాటరీ డౌన్ ఉన్నట్టుంది. నేను ఛార్జింగ్ చేసి రిమైనింగ్ మెను అది చూపిస్తాను. సెంటర్లో దానికి స్మార్ట్ డిజిటల్ క్రౌన్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను ఫీచర్స్ మీకు. కింద ఇంకో బ్యాక్ బటన్ ఉంది. ఇక్కడ అన్ని డీటెయిల్స్ ఉండేసి బ్యాక్ సైడ్ మీకు కంప్లీట్ స్టెయిన్లెస్ స్టీల్దే ఉంది. మధ్యలో హార్ట్ రేట్ సెన్సర్ కూడా చూడొచ్చు. ఫినిషింగ్ దాని అంటే బిల్ట్ క్వాలిటీ అది సూపర్ సాలిడ్ ఉంది. ఈవెన్ మీరు ఈ స్ట్రాప్స్ జస్ట్ మీరు పిన్ రిలీజ్ చేసేసి మీరు బ్లాక్ కలర్వి వితిన్ 1 మినిట్ ఇవి కావాలంటే సిలికాన్ స్ట్రాప్స్ చేంజ్ కూడా చేసుకోవచ్చు. వాచ్ కూడా మంచి హెవీ అనిపిస్తుంది, ఎందుకంటే మొత్తం స్టెయిన్లెస్ స్టీల్లో చేసింది కదా. 90 గ్రామ్స్ వెయిట్ ఉంది, ఎక్సలెంట్, ఇంకా డీసెంట్ ఉంది. మంచి పెద్ద చేతులు ఉన్న వాళ్ళకైతే సూపర్బ్ కనపడుతుంది. అంటే లేడీస్కి సెట్ అవుతుందా లేదా అది నాకు డౌటే, కానీ జెంట్స్కి నా చెయ్యికి అయితే ఎక్సలెంట్ సెట్ అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మొత్తం నా ఫోన్కి అంతా సెటప్ చేసేసాను. చేసేసి ఇంకా రిమైనింగ్ మీకు మెను అదంతా డీటెయిల్గా చూపించేస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు నార్మల్గా అట్లా బ్లాక్ డైల్ తోటి ఆ రెండు మీకు హ్యాండ్స్ తోటి చాలా ప్రీమియం లుక్ ఉంది. ఈ బటన్స్ ఇదే నేను అన్నది డిజిటల్ క్రౌన్, దానికి మధ్యలో పుష్ కూడా చేయొచ్చు. సెంటర్లో ఒక బటన్ ఉండే క్రౌన్ తిరుగుతుంది కూడా మీకు, అంటే మెను నావిగేట్ చేయడానికి దానికి అన్నిటికీ యూస్ చేయొచ్చు. ఇంకా పై బటన్ వచ్చేసి మీకు పవర్ ఆన్, ఇంకా మీకు హోమ్ బటన్ అది, అది ప్రెస్ చేయగానే మీకు వాచ్ ఫేస్ ఇట్లా హోమ్ పేజ్ అట్లా ఉంటుంది. దానిపైన మొత్తం స్పోర్ట్స్ యాక్టివిటీస్ అవన్నీ ఉంటాయి. ఈ క్రౌన్లో మీకు డిజిటల్ క్రౌన్లో మీరు సెంటర్ పుష్ చేస్తే మీకు ఇట్లా నైట్ గ్లో రేడియం లాంటి వాచ్ హ్యాండ్స్ కూడా వస్తాయి, అంటే టోటల్ చీకట్లో చూడడానికి. ఇది పైనుంచి మీరు స్వైప్ చేస్తే మీకు క్విక్ సెట్టింగ్స్ వస్తాయి. మీరు ఈవెన్ బ్రైట్నెస్ ఇట్లా నేను చెప్పాను కదా క్రౌన్ ఇది డిజిటల్ క్రౌన్ అని చెప్పేసి, అది మీరు రొటేట్ చేసి మెను ఎవ్రీథింగ్ అడ్జస్ట్మెంట్స్ అవన్నీ చేసుకోవచ్చు. కింద మీకు ఇందులో ఏంటంటే మీకు బ్లూటూత్ కాలింగ్ కానివ్వండి, కాల్స్ మాట్లాడడానికి ఆప్షన్ లేదు, అంటే స్పీకర్ ఇంకా మైక్ లేదు. కానీ మీరు చిన్న బజర్ ఉంది, అంటే అలారమ్స్కి మీకు అలర్ట్స్ కోసము మీరు బజర్ కావాలా వైబ్రేషన్ కావాలా అనేది కూడా సెట్ చేసుకోవచ్చు. ఇంకా మీకు వెదర్ ఇక్కడ నుంచి చూడొచ్చు. ఆల్రెడీ అంటే నా ఫోన్కి కనెక్ట్ చేసి నేను యాప్ కూడా ఫోన్లో ఇన్స్టాల్ చేసేసాను. అయితే మీరు అన్ని ఏరోప్లేన్ మోడ్ ఉంది, ఇంకా ఫైండ్ మై ఫోన్ అవన్నీ ఫీచర్స్ ఉన్నాయి. మీరు ఇట్లా లెఫ్ట్ నుంచి ఇట్లా స్వైప్ చేస్తే మీకు కంప్లీట్ ఫిట్నెస్ యాక్టివిటీస్ కూడా ఇక్కడ చూడొచ్చు. అంటే మీరు ఇందులో ఏంటంటే సపరేట్గా డెడికేటెడ్ స్పోర్ట్స్ కోసం అంటే ఇట్లా స్విమ్మింగ్ సైక్లింగ్ అట్లా ఏం లేవు. జస్ట్ మీరు ఫిట్నెస్ యాప్స్ అంటే మీరు ఎన్ని స్టెప్స్ వాక్ చేసింది, ఎన్ని కిలోమీటర్స్ రన్ చేసింది, ఇంకా ఎన్ని క్యాలరీస్ బర్న్ చేసింది అట్లాంటి డీటెయిల్స్, అంటే మీ ఫిట్నెస్ యాక్టివిటీస్ అన్నీ ట్రాక్ చేసి సేవ్ చేస్తూ ఉంటుంది. ఇంకా అట్లనే మీకు కంప్లీట్ 24 అవర్ హార్ట్ రేట్ మానిటరింగ్ కూడా ఉంది కంప్లీట్గా. ఇంకా స్లీప్ మానిటరింగ్ కూడా ఉంది. ఇక్కడ మీరు హార్ట్ రేట్ మానిటర్ ఇక్కడ నుంచి యాక్టివేట్ చేసుకోవచ్చు. అంటే ఇది టచ్ చేసిన తర్వాత మీరు స్క్రీన్ను ఒకసారి ట్యాప్ చేస్తే మీకు వెనకాల హార్ట్ రేట్ సెన్సర్ యాక్టివేట్ అవుతుంది. ఇది కూడా తర్వాత మీకు టెస్ట్ చేసి చూపించేస్తాను. ఇది బ్యాక్ బటన్, మీరు బ్యాక్ ప్రెస్ చేసి మెనూలో బ్యాక్కి వెళ్ళొచ్చు. ఇంకా ఇదైతే మీకు తెలుసు కదా, అదే మీరు స్వైప్ చేస్తే వచ్చే మీకు ఫిట్నెస్ యాక్టివిటీసే అన్నీ. ఇంకా ఇక్కడ అన్ని కాల్ లాగ్స్ ఉంటాయి. ఇది స్మార్ట్ హ్యాండ్స్ అంటే అదే మీకు, అంటే మీరు ఇట్లా మీరు టైం ఉంటుంది కదా అది మధ్యలో టెక్స్ట్లో డిస్టర్బ్ చేయొద్దని చెప్పేసి మీరు ఏమన్నా టెక్స్ట్ చూస్తున్నప్పుడు అట్లా మీకు 9:15 అన్నట్టు టైం లాగా ఇట్లా మీకు రెండు నీడిల్స్ ఆపోజిట్ వచ్చేసి మీకు టెక్స్ట్ చదివేటప్పుడు డిస్టర్బెన్స్ లేకుండా నీడిల్స్ అట్లా మారుతూ ఉంటాయి. మీకు టెక్స్ట్ పెట్టినప్పుడు స్ట్రైట్ అవుతాయి, మీరు టెక్స్ట్ తీసేయగానే మీకు నార్మల్ టైం చూపిస్తూ ఉంటుంది. ఇంకోటి ఇక్కడ నుంచి మీరు కంప్లీట్ మీరు దాన్ని అంటే మెసేజింగ్ యాప్స్, సోషల్ మీడియా నుంచి వచ్చిన మెసేజెస్, ఇంకా ఎస్ఎంఎస్లు అన్నీ చూడొచ్చు. ఇక్కడ ఇందులో మీకు మ్యూజిక్ ప్లేయర్ ఆప్షన్ కూడా ఉంది, అంటే మీ మొబైల్ ఫోన్లో సాంగ్స్ అన్నీ ఇక్కడ నుంచి ప్లే చేసుకోవచ్చు. ఇంకా మీకు అలారమ్స్ ఉంది, ఇంకా మీకు ఇక్కడ స్లీప్ మానిటరింగ్ కూడా ఉంది, అంటే మీరు స్లీప్ యాక్టివిటీస్ అన్ని ట్రాక్ చేస్తుంది. రిమోట్ షట్టర్ కూడా ఉంది, అంటే మీ మొబైల్ ఫోన్లోని కెమెరా కూడా ట్రిగర్ చేయొచ్చు. ఇంకా ఇదన్నీ మీకు రిమైండ్, అంటే ఎక్స్ట్రా మీకు టూల్స్ ఉన్నాయి. ఇక్కడ రిమైండర్ ఉంది, మీకు అలారమ్స్ ఉన్నాయి, ఇంకా స్టాప్ వాచ్ ఉంది, టైమర్ ఉంది, ఫైండ్ మై ఫోన్ ఉంది, చాలా ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. జస్ట్ నాకు ఆ ఫిట్నెస్లోనే డెడికేటెడ్ స్పోర్ట్స్ కోసం సపరేట్ యాప్స్ లేవు. ఇక్కడ మీరు జనరల్ సెట్టింగ్స్, టైమ్, వైబ్రేషన్ అండ్ సౌండ్స్ అవన్నీ చూడొచ్చు. బజర్ సౌండ్ జస్ట్ మన
చిన్న ఎలక్ట్రానిక్ డిజిటల్ వాచెస్లో వస్తాయి కదా, అట్లా బీప్ సౌండ్ వస్తుంది. మీరు వైబ్రేషన్ అంటే వైబ్రేషన్, బీప్ అంటే బీప్, రెండు అట్లా కంబైన్డ్ కూడా పెట్టుకోవచ్చు. స్నూజ్ ఆప్షన్ కూడా ఉంది, అంటే అలారం స్నూజ్ చేయడానికి. ఇంకా మీరు ఇక్కడ నుంచి డిస్ప్లే సెట్టింగ్స్ కూడా చేసుకోవచ్చు, అంటే వాచ్ ఫేసెస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. యాప్ నుంచి కూడా చేంజ్ చేయొచ్చు, అంటే రేస్ టు వేక్ ఫంక్షన్ ఉంది, బ్రైట్నెస్ అడ్జస్ట్ చేయొచ్చు, లెఫ్ట్ హ్యాండ్ మోడ్ రైట్ హ్యాండ్ మోడ్ అట్లా కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా రీసెట్ ఆప్షన్ కూడా ఉంది. ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. ఇంకా పర్ఫెక్ట్ అక్యురేట్గా టచ్ స్క్రీన్ రెస్పాన్స్ కూడా బాగుంది. మీరు దాని 1.22 inches ఫుల్ కలర్ కెపాసిటివ్ టచ్ రౌండ్ టీఎఫ్టీ డిస్ప్లే. అది నేను టీఎఫ్టీ అంటే ఎట్లా ఉంటుందో కలర్స్ అనుకున్నాను, కానీ వ్యూయింగ్ యాంగిల్స్, కలర్స్, షార్ప్నెస్, ఆ డీటెయిల్, ఎవ్రీథింగ్, టెక్స్ట్ కూడా క్లియర్గా చదివేలాగుంది. ఇక్కడ మీరు హోమ్ స్క్రీన్ పైన మీరు అది బ్యాటరీ లెవెల్, ఇంకా మీరు ఫిట్నెస్ యాక్టివిటీస్ అవన్నీ కూడా చూడొచ్చు, ఈవెన్ డేట్ అదంతా కూడా చూడొచ్చు. దీన్ని లాంగ్ ప్రెస్ చేస్తే మీకు వాచ్ ఫేసెస్ ఇక్కడ నుంచి కూడా మీరు మార్చుకోవచ్చు. ఈవెన్ ఇట్లా కాకుండా మీరు డిజిటల్ క్రౌన్ రొటేట్ చేసి కూడా వాచ్ ఫేసెస్ ఏదంటే అది పెట్టుకోవచ్చు. నాకు ఈ డిజిటల్ క్రౌన్ ఫీచర్ చాలా నచ్చింది. ఇంకా ఆ క్రౌన్లో మీకు సెంటర్లో ఇంకో బటన్ కూడా ఉంది, అంటే అది పుష్ చేస్తే మీకు ఓల్డ్ స్టైల్ రేడియం వాచెస్లో బ్లూయిష్ గ్రీన్ గ్లో ఉంటుంది కదా, అట్లాంటి గ్లో వాచ్ హ్యాండ్స్ కింద వస్తుంది. ఇంకా సెకండ్స్ మార్కింగ్స్ కూడా కంప్లీట్లీ గ్లో అవుతాయి, అంటే నైట్ టైం లుక్స్ బాగుంటాయి. ఇంకా డబుల్ టచ్ చేసినప్పుడు మీరు ఆ బటన్ని రెండు వాచ్ హ్యాండ్స్ స్ట్రెయిట్ లైన్లో హారిజాంటల్లో వచ్చి ఆగుతాయి, అంటే మీరు ఇట్లా టెక్స్ట్ ఏదైనా చదువుతున్నప్పుడు డిస్టర్బ్ చేయకుండా. మీరు ఈవెన్ క్రౌన్ రొటేట్ చేసినా కానీ సేమ్ అట్లనే ఆ స్మార్ట్ హ్యాండ్స్ రెండు వచ్చి స్ట్రెయిట్ లైన్లో వచ్చేస్తాయి. ఇంకా మీరు మొబైల్లో ఎవరైనా కాల్ చేసినప్పుడు ఇక్కడ మీరు కాల్ నోటిఫికేషన్ కూడా చూడొచ్చు, కాలర్ నేమ్ వస్తుంది. ఇందులో మైక్ ఇంకా స్పీకర్ లేదు కాబట్టి, అంటే బ్లూటూత్ కాల్ ఆప్షన్ అవన్నీ ఏం లేవు, మీరు కాలర్తో మాట్లాడలేరు. కాకపోతే అక్కడ టచ్ చేస్తే మీకు కాల్ రిజెక్ట్ అయినా చేయొచ్చు, లేకపోతే ఇందులో కొన్ని ఆల్రెడీ ప్రీలోడెడ్ టెక్స్ట్ మెసేజెస్ ఉన్నాయి, అందులోంచి ఏదైనా ఒక మెసేజ్ సెలెక్ట్ చేసి మీరు కాలర్కి పంపించవచ్చు. ఇదొకటి బెటర్, అది అంటే ఏది లేకుండా ఉండేదానికంటే మీరు ఏదో రిప్లై అయితే ఇవ్వచ్చు కదా. ఈవెన్ మీకు మెసేజెస్, ఎస్ఎంఎస్లు, ఇంకా సోషల్ మీడియా నుంచి నోటిఫికేషన్స్ అవన్నీ వచ్చినప్పుడు కూడా మీరు ఇక్కడ చూడొచ్చు కింద రెండు ఆప్షన్స్, ఆ మెసేజ్ని ఎస్ఎంఎస్ని ట్యాప్ చేస్తే ఇందులోంచి మీరు ఎమోజీస్ కూడా పంపించవచ్చు, లేకపోతే ఇందాక మీరు కాలర్కి పంపించినట్టు ఆల్రెడీ అందులో ప్రీలోడెడ్ టెక్స్ట్ మెసేజెస్ ఉన్నాయి కదా, అందులోంచి ఏదన్నా ఒకటి సెలెక్ట్ చేసి పంపించవచ్చు. ఆప్షన్స్ అన్నీ బాగానే ఉన్నాయి. ఇంకా మీకు హార్ట్ రేట్ సెన్సర్ కూడా పర్వాలేదు బాగానే, అంటే నేను హాఫ్ ఎ డే కంటే ఎక్కువ యూస్ చేశాను కదా, అక్యురసీ అది 90% కంటే ఎక్కువ అక్యురేట్ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, అంటే నేను ఇది కొంచెం ఫార్వర్డ్ చేసి మీకు చూపించేస్తాను, ఎందుకంటే అది మొత్తం హార్ట్ రేట్ చూపించడానికి అరౌండ్ 30-40 seconds టైం తీసుకుంటుంది. ఇది హార్ట్ రేట్ మెజర్మెంట్ కూడా పర్ఫెక్ట్ ఉంది, ఫిట్నెస్ యాక్టివిటీస్ అవన్నీ ట్రాక్ చేయడం కూడా ఓకేనే ఉంది. ఇంకా బ్యాటరీ లైఫ్కి వచ్చేసరికి ఇది 0-100% ఛార్జ్ అవ్వడానికి 2-2.5 hours టైం తీసుకుంటుంది, అంటే దాని డాక్ పైన పెట్టి మీరు ఛార్జ్ చేస్తే. ఇంకా నార్మల్గా మీరు అన్ని మోడ్స్ యూస్ చేస్తే 3 days వస్తుంది, ఉట్టి అనలాగ్ మోడ్ యూస్ చేస్తే మాత్రం 30 days వస్తుంది, అంటే బ్యాటరీ బ్యాకప్ కూడా పర్వాలేదు ఓకేనే ఉంది. అయితే ఇదండి మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసిన నాయిస్ ఫిట్ ఫ్యూజన్ హైబ్రిడ్ స్మార్ట్ వాచ్, అంటే అనలాగ్ కమ్ డిజిటల్ స్మార్ట్ వాచ్. మంచి డీసెంట్ ఫీచర్స్ తోటి రీజనబుల్ కాస్ట్లో, అంటే కొన్ని మిస్సింగ్ ఉన్నాయి, లైక్ అంటే మీకు ఫిట్నెస్ యాప్స్ అట్లాంటి సపరేట్ డెడికేటెడ్ యాప్స్ లేవు, ఇంకా జీపీఎస్ అది లేదు. కానీ ఇంత తక్కువ ప్రైస్లో మనం అవన్నీ ఎక్స్పెక్ట్ కూడా చేయొద్దు. ఈ ప్రైస్కి ఇది నాకు ఓకేనే అనిపించింది. బిల్ట్ క్వాలిటీ బాగుంది, ఇంకా వాటర్ ప్రూఫ్ ఉంది, ఇంకా సెఫైర్ గ్లాస్ పైన ఉంది, అంటే మీకు తొందరగా స్క్రాచెస్ అవి కూడా పడవు. డిస్ప్లే కూడా టీఎఫ్టీ అయినా కానీ డిస్ప్లే కూడా చాలా బాగుంది, కలర్స్, దాని క్వాలిటీ అది. ఇంకోటి అది కాన్సెప్ట్ కొత్తది కదా, మీకు ఫుల్ కలర్ డిస్ప్లేలో సెంటర్లోంచి హోల్ ఉండేసి అందులోంచి మీకు మెకానికల్ హ్యాండ్స్ ఉండి, అది కూడా స్మార్ట్ హ్యాండ్స్, అవన్నీ ఫీచర్స్ నాకు చాలా నచ్చినాయి. అయితే మీకు ఎట్లా అనిపించింది స్మార్ట్ వాచ్, మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, అట్లనే మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేసి దాని పక్కన ఉన్న బెల్ బటన్ కంపల్సరీ ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి ఇంకో ప్రోడక్ట్ తోటి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.